మూడున్నరేళ్ల క్రితపు సంతోషం ఇప్పుడు ఆవిరైపోయింది. ఇవాళ రేపు అన్నటువంటి పదవులు ఆవేదన మిగులుస్తున్నాయి. ఇది మన మంత్రుల ప్రస్తుత పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అందరినీ మారుస్తారని కొందరు రాశారు, కొందరిని మారుస్తారని కొందరు ఉంచుతారని మరికొందరు రాశారు. స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది అయితే ఒక 10% మంది ఉంచేసి మిగతా వాళ్ళని మారుస్తామని. 26 మందిలో 10% అంటే 2.5 అంటే ఇద్దరన్నా ఉండాలి లేదా ముగ్గురన్నా ఉండాలి, మిగతా వాళ్ళందరూ మారతారన్నట్టుంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను, అట్లాగే మీకు పార్టీ పదవులు ఇస్తానని మొన్ననే చెప్పారన్నట్టుంది కూడా క్లియర్. ఇప్పుడు చూస్తే దినదినగండ 100 ఏళ్ల ఆయుష్, సంతకాలు పెట్టే ధైర్యం చాలట్లేదు, పనులు చేసేటువంటి ఓపిక చాలట్లేదు, ఉన్నటువంటి సిబ్బంది పనిచేయడం మానేసి పక్కనున్నటువంటి రాబోయేటువంటి మంత్రుల పేర్లు ఏవి వినబడతానియో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పిఎలుగా వాళ్ళకి పిఆర్ఓలుగా ఉండటానికి మాట్లాడుకుంటూ ఉండటంతో వీళ్ళ మాట వినేవాళ్ళు కూడా కరువు అయ్యారు. ఓ రకంగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి రోగి దగ్గర ఆస్తి రాయించేసుకున్నాక కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. అంటే కుటుంబ సభ్యులు ఆస్తి రాయించుకున్నాక పైనకి ఒక పక్కంగా ఒక రకంగా అయ్యో అంటూ బాధపడుతున్నట్టు కనిపించినా తొందరగా వదిలిపోతే పోతుంది అన్నటువంటి తరహాలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లాగే ఓ రకంగా అనకూడదు కానీ మొరటగా మాట్లాడితే అంతే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఏ పని చెయ్యలేక ఏమీ చెయ్యలేక అలా కూర్చుని ఉన్నారు. ఏదో ఇంకా ప్రచారాలు జరుగుతున్నాయి. 7వ తారీఖున లిస్టు, 11వ తారీఖున ప్రమాణము, 7వ తారీఖు క్యాబినెట్టు, 8వ తారీఖు అట్లా జరుగుతుంది అనేటువంటిది. ఓవరాల్గా అయితే జగన్ ఏం చేస్తారన్నటువంటిది అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. కొత్త మంత్రులు రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆశావహులు, అలాగే పాత మంత్రులు ఇవాళతో మనది అయిపోతుందా రేపు అయిపోతుందా అన్నటువంటిది లెక్కేసుకుంటున్నారు.